దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో వృషభ రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుందో, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా వృషభ రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ 2024 సంవత్సరంలో ముందుగా వృషభ రాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలని గనక చూసినట్లయితే, ఈ సంవత్సరం బృహస్పతి మే 1 2024న మేషం నుండి వృషభ రాశికి సంచరిస్తాడు. మరియు ఈ సంచారం వృషభ రాశి స్థానికులకి అనుకూలంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంటికి వెళ్తున్నాడు మరియు బృహస్పతి 8వ ఇంటికి అధిపతి. చంద్రరాశికి సంబంధించి కుంభరాశిలో శని 10వ ఇంట్లో ఉంచబడినందున రవాణాలో శని స్థానికులకి అనుకూలంగా ఉంటుంది. శని యొక్క ఈ స్థానం వారికి పనిలో కీర్తి మరియు అదృష్టాన్ని తెస్తుంది. ఏదేమైనప్పటికీ 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని తిరోగమనంగా మారుతుంది మరియు దీని కారణంగా ఈ స్థానికులకి ఈ కాలంలో వృత్తి, డబ్బు మొదలైన వాటికి సంబంధించి శుభ ఫలితాలు తగ్గవచ్చు. అలాగే 2024 5వ ఇంట్లో కేతువు ఈ స్థానికులకి మునపటి సంవత్సరం 2023తో పోలిస్తే మంచి విజయాన్ని అందిస్తాయి. బృహస్పతి ఈ సమయంలో స్థానికుల్ని ప్రేరేపించవచ్చు. ఆధ్యాత్మిక మార్గం వైపు 2024 మరియు 8వ ఇంటి అధిపతి మొదటి ఇంట్లో బృహస్పతి స్థానంలో ఉద్యోగంలో మార్పు లేదా స్థల మార్పును అందించవచ్చు. ఇక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వార్షిక కెరీర్ జాతకం ప్రకారం చూసినట్లయితే శని 10వ ఇంట్లో ఉంటుంది మరియు ఈ ఇల్లు వృత్తికి సంబంధించింది కాబట్టి స్థానికులు వృత్తిలో మిశ్రమ ఫలితాల్ని పొందవచ్చు. శని యొక్క ఈ స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది, కానీ మీరు పనిలో మరింత బిజీగా ఉండవచ్చు. 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉంచబడినందున విదేశాల్లో కొత్త ప్రారంభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిలో బిజీగా ఉంటారు మరియు దీని కారణంగా సరైన విశ్రాంతి తీసుకోవడానికి మీకు తగినంత సమయం ఉండకపోవచ్చు. అందువల్ల ప్రమోషన్ పొందడం మరియు ఎక్కువగా డబ్బు సంపాదించడం కోసం కొన్ని సౌకర్యాల్ని కోల్పోవలసి రావచ్చు మరియు కఠినమైన సవాళ్లతో కూడిన ఉద్యోగ షెడ్యూళ్లకి కట్టుబడి ఉండవచ్చు. దీని తర్వాత ఈ సంవత్సరం 2024 బృహస్పతి మొదటి ఇంటిని 8 మరియు 11 గృహాల అధిపతిగా ఆక్రమించాడు మరియు దీని కారణంగా మీకోసం ఆకస్మిక ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగ స్థాన మార్పుకి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో బృహస్పతి 10వ ఇంట్లో శనితో కలిసి ఉన్నాడు మరియు దీని కారణంగా మీరు మరింత సవాలుతో కూడిన ఉద్యోగ పనుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ ఇది మీ కెరీర్ కి సంబంధించి బాగా ఎదగడానికి మీకు సహాయపడుతుంది. మరోవైపు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చని వార్షిక వృషభ రాశి ఫలాలు 2024 చెప్తోంది. మరియు ఈ కాలంలో మీ కెరీర్ మరింత సవాలుగా మారవచ్చు. ఈ కారణంగా మీరు తప్పులు జరిగే అవకాశం ఉన్నందున పనిని నిర్వహించడంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తికి సంబంధించి శనిగ్రహం 10వ స్థానంలో అనుకూలమైన స్థానంలో ఉంది మరియు ఈ సంవత్సరంలో మీకు అన్ని ప్రయోజనాల్ని అందించవచ్చు. అయితే మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు ఆకస్మిక ఉద్యోగ మార్పులు, కొన్ని బాధలు మరియు అడ్డంకులు వస్తాయి. మీ ఉద్యోగానికి సంబంధించి సంతృప్తి కోల్పోతారు. అలాగే వృషభ రాశి ఆర్థిక జీవిత జాతకం చూస్తే 2024 మొదటి అర్ధ భాగంలో మీకు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున డబ్బు ప్రవాహం సజావుగా ఉండకపోవచ్చు. ఈ కారణంగా బృహస్పతి 8 మరియు 11వ ఇంటికి అధిపతి అయినందున లాభాలు మరియు ఖర్చులు రెండూ ఉంటాయి. మే 1 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి మొదటి ఇంటిని ఆక్రమిస్తుంది మరియు ఇది మీకు మితమైన డబ్బులు లాభదాయకంగా ఉంటుంది మరియు తద్వారా పొదుపుకి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. కానీ అదే సమయంలో మే 1 2024 నుండి 8 మరియు 11వ గ్రహాల అధిపతిగా బృహస్పతి మీకు వారసత్వం ద్వారా మరియు ఇతర ఊహించని మార్గాల ద్వారా పొందే అవకాశాన్ని ఇవ్వవచ్చు. రాశి ప్రభువు శుక్రుడు 2024 18 జనవరి 2024 నుండి 11 జూన్ 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు మరియు ఈ వార్షిక వృషభ రాశి ఫలాలు 2024 కాలంలో మీరు ఆర్థిక మరియు పొదుపు అవకాశాల మెరుగుదలని చూస్తారు. అలాగే ఈ 2024 మే నుండి సంవత్సరం 2వ త్రైమాసికం మీకు మెరుగైన డబ్బు సంపాదనని అందజేస్తుందని వెల్లడించింది. ఇంకా 1 ఫిబ్రవరి 2024 నుండి 8 ఫిబ్రవరి 2024 వరకు బుధుడు అనుకూలమైన స్థితిలో ఉన్నందున మీరు మీ డబ్బు సంపాదనని మెరుగుపరచుకోగలరు మరియు కొంత మంచి డబ్బును ఆదా చేసుకోగలరు.
శని మీకోసం 10వ ఇంట్లో ఉంటాడు మరియు ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలని అందిస్తాడు. 11వ ఇంట్లో రాహువు మరియు 5వ ఇంట్లో కేతువు మీకు లాభాలు మరియు ఖర్చులతో మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. ఇంకా 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 13 ఏప్రిల్ 2024 నుండి 14 మే 2024 వరకు 12వ ఇంట్లో ఉత్కృష్టంగా ఉంటాడు మరియు సూర్యుని యొక్క పైస్థానంలో ఉన్న సమయంలో మీరు చదువులపై బాగా దృష్టి పెట్టాలి. సాధారణంగా ఈ వార్షిక వృషభ రాశి ఫలాలు 2024 సంవత్సరం శని మీ 12వ ఇంటిని చంద్రరాశి నుండి చూస్తున్నందున మీరు మీ చదువులకి సంబంధించి ప్రయోజనాన్ని పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. వార్షిక వృషభ రాశి ఫలాలు 2024 అంచనా ప్రకారం అధ్యయనాల కోసం బుధుడు 20 ఫిబ్రవరి 2024 నుండి 7 మార్చి 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు మరియు ఈ వ్యవధి మీకోసం అధ్యయనాల్లో వృద్ధికి అత్యంత అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి పైకాలాన్ని ఉపయోగించవచ్చు. అలాగే మే 1, 2023 నుండి బృహస్పతి యొక్క సంచారం మీ మొదటి ఇంట్లో ఉంటుంది మరియు బుధుడు పాలించిన 5వ ఇంటిని చూపుతుంది. బృహస్పతి యొక్క పై అంశం మీ అధ్యయనాల్లో మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి మంచి సూచనగా నిరూపించబడుతుంది. మే 1, 2024 తర్వాత బృహస్పతి బుధుడు పాలించే 5వ ఇంటిని చూడడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి మరియు వృత్తిపరమైన చదువుల్లో కూడా మెరుగ్గా ఉండడానికి ఇది మంచి సూచన కావచ్చు. అలాగే వృషభ రాశి వారి కుటుంబ జీవితం మే 1, 2024 వరకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది కుటుంబ జీవితంలో మరియు కుటుంబ సభ్యుల్లో ఆనందానికి మంచి సూచన కాదు. అయితే మీ చంద్రరాశికి అనుకూలమైన గ్రహమైన శని 4వ ఇంటిని చూపుతుంది మరియు దీని కారణంగా మీరు మీ కుటుంబానికి కొంత సుఖాలని మరియు ఆనందాన్ని జోడించగలరు. వార్షిక వృషభ రాశి ఫలాలు 2024 మే 1, 2024 నుండి బృహస్పతి యొక్క సంచారం చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉంచబడినందున మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే 5వ ఇంటిని బృహస్పతి పాలించినందున ఎటువంటి ప్రతికూలతలు జరగవు. బుధుడు ద్వారా మీకు మొదట గృహాధిపతి అయిన శుక్రుడు 12 జూన్ 2024 నుండి 18 సెప్టెంబర్ 2024 వరకు కుటుంబంలో సమస్యల్ని సృష్టించి తక్కువ ఆనందానికి దారితీయవచ్చు. ఆస్తికి సంబంధించిన సమస్యల కారణంగా కుటుంబంలో అవగాహనలో సమస్యలు ఉండవచ్చు. అలాగే కుటుంబ జీవితం మరియు సంబంధాల పరంగా బృహస్పతి యొక్క రవాణా కదలిక అస్తవ్యస్తంగా ఉండవచ్చు. ఈ సంవత్సరంలో అహంకారానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఎందుకంటే దుష్టకేతువు 5వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా చూస్తే 2024 మే 1, 2024 వరకు 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల 2024లో ప్రేమ మరియు వివాహం అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది మరియు ఇది మీకు ప్రేమ మరియు వివాహానికి శుభసూచకాలు సూచించదు. మే 1, 2024 తర్వాత బృహస్పతి యొక్క తదుపరి సంచారం మీ చంద్రుని రాశిలో వృషభ రాశిలో ఉంటుంది మరియు దీని కారణంగా ప్రేమ వివాహంగా మారే అవకాశాలు కష్టంగా ఉండవచ్చు. అలాగే చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం మీన చంద్రుని రాశిలో 11వ ఇంట్లో రాహు యొక్క సంచార కదలిక ప్రేమ మరియు వివాహం జరగడానికి మరియు కార్యరూపం దాల్చవచ్చు. ఆరోగ్యపరంగా మొదటి ఇంట్లో ఉన్న కుజుడు 8వ గృహాధిపతి కాబట్టి మీరు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది మరియు మీ అభద్రత భావాన్ని కలిగించవచ్చు మరియు మీరు కళ్ళు మరియు గొంతు సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవచ్చు. రాహు మీ ఆరోగ్యానికి సానుకూల సంకేతాలని పంపుతుంది మరియు సమస్యల్ని తట్టుకునేలా చేస్తుంది. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు దుర్గా చాలీసా పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే గురువారం నాడు బృహస్పతికి యాగ హవనం చేయండి. ఇంకా ఓం గురవే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఈ పరిహారాలను గనక వృషభ రాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ వృషభ రాశి వారి 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.